మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరంగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. జాగ్రత్తగా ఉండాలి కదా. అయ్యో అలవాట్లేని పనులు వద్దని అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, చూడు చేతిని ఎలా కాల్చుకున్నావు. ఇప్పుడు ఈ చేతి సైన్ ఎలా చేస్తావు? చిన్నప్పటి నుంచి ఏ కష్టమో తెలియకుండా పెరిగావు, చూసావా చిన్న మంటకే నీ కంట్లో ఎలా నీళ్లు తిరుగుతున్నాయో. అందుకే రిస్క్ చేయకూడదు అంటుంటాను బేబీ. సారీ జయ్, తనేదో మంచిగా థింక్ చేస్తే ఇలా జరిగింది. ఇట్స్ ఓకే ఆంటీ, నిత్యానికి ఇప్పుడేనా అర్థమైందా, ఈ పూజలు వ్రతాలు ఫైర్ యాక్సిడెంట్ లాంటివి, సో లీవ్ ఇట్. నీ వల్ల ఇప్పటికే రిజిస్ట్రేషన్ 2 సార్లు పోస్ట్పోన్ అయింది, ఇంకా డిలే అయితే ఇన్వెస్టర్స్కి డౌట్ వస్తుంది. డౌట్ నీ మీద కాదు, నా మీద. ఇప్పటిదాకా జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నమ్మకమైంది, మచ్చలేంది. ఆ ఇమేజ్ నీ వల్ల లాస్ అవటం నాకు ఇష్టం లేదు. లేదు జై, అలా జరగదు. నిత్యకి ట్రీట్మెంట్ చేయించిన వెంటనే సంతకం చేయించి పేపర్స్ని నీకు పంపించేస్తాను, ఐఎమ్ షూర్. మేక్ ఇట్ ఫాస్ట్ అంటే, టేక్ కేర్ నిత్య, లెట్స్ గో. కుందనాల చిరీకే కంట నీటి చమ్మ, లోకమంత వెలుగు నింపు జమ్మ. నిత్య కాల్ చేస్తుంటే తను అక్కడున్నాను ఇక్కడున్నాను సాకులు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి. అదేంటి నిత్య, మీకేం చెప్పలేదా? నేను మామ్కి ఏ చైన్ గురించి చెప్పలేదే. ఓ సంతకమా, పెట్టసం కదా. కేశవ విష్ణు శుక్లం భరద్రం విష్ణు, బావ నిత్య గురించి థింక్ చేస్తున్నట్టున్నాడు, దాన్ని బ్యాట్ చేయడానికి ఇదే రైట్ టైం. బావా ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? సార్ ఎప్పుడు ఖాళీగా ఉండరు, సీరియస్గా ఏదో ఒకటి థింక్ చేస్తూ ఉంటారు. పానకంలో పుడకలో వీడొకడు. ఆ థింకింగ్ వేరు,
ఈ థింకింగ్ వేరు. చెప్పు బావా, ఏం ఆలోచిస్తున్నావు? నథింగ్ స్వప్న. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను బావా. ఇందాక జరిగిన ఇన్సిడెంట్లో నేను ఉన్నాను. నిత్య బిహేవియర్ నిన్ను బాధ పెడుతుంది కదా? సార్ దేనికి బాధపడరు. నీ ఉద్దేశం ఏంటి చారి? మా బావ ఏ ఫీలింగ్స్ లేని రోబోట్ అనుకుంటున్నావా? సార్కి ఫీలింగ్స్ ఉండవు, థాట్స్ ఉంటాయి. నా బావ గురించి నాకే చెప్తున్నావా? సారీ మేడం, నేను మా బాస్ గురించి చెప్తున్నాను. ఏంటి బావా, చిన్నప్పటి నుంచి అందరి కాన్సన్ట్రేషన్ నీ చుట్టే ఉండాలనుకునేవాడివి, అందరికన్నా నువ్వే నెంబర్ వన్గా ఉండాలనుకునేవాడివి. నిన్ను ఎవ్వరు ఇగ్నోర్ చేసినా నీ ఈగో దెబ్బతినేది. ఇప్పుడు నిత్య తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఎలా భరిస్తున్నావు బావా? నిత్య మేడం ఏం తప్పులు చేశారండి? ఏంటి, ఆవిడో సీతాదేవి, నువ్వు హనుమంతుడని ఫీల్ అవుతున్నావా? నువ్వు బావకు పియ్యవి మాత్రమే, నిత్యకు పియ్యవి కాదు. నువ్వు చెప్పు బావా, నిత్య నిన్ను అవాయిడ్ చేయడం నిజం కాదా? నిన్ను తప్పించుకోవాలని చూస్తుందా లేదా? తను నీ కాబోయే వైఫ్ అని వెనకేసుకొని రావాలని చూడకు. తనింకా నీ వైఫ్ కాలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరిగావో నాకు తెలుసు, ఎలా ఎదగాలనుకుంటున్నావో, ఏమవ్వాలనుకుంటున్నావో కూడా నాకు తెలుసు. నువ్వే నా ఇన్స్పిరేషన్ బావా. అలాంటిది నీలాంటి వాడు తల వంచితే నేను హర్ట్ అవుతున్నాను. సార్ ఎవరికి తల వంచరు మేడం. షటప్ చారి. ఈరోజు జరిగిందేంటి? తన కోసం కొన్న సెక్యూరిటీ సైన్ కోసం మనమే స్వయంగా వస్తే సైన్ చేయకుండా కావాలని చేకాల్చుకుంది. ఎందుకు మళ్ళీ మళ్ళీ మనం తన చుట్టూ తిరగాలనేగా? ఊరుకోండి మేడం, ఎవరైనా కావాలని చేయకాల్చుకుంటారా? నిత్య కాల్చుకుంటుంది. లేదండి, ఏదో పొరపాటును జరుగుతుంది. స్వప్న చెప్పింది కరెక్ట్ చారి. నిత్య కావాలని చేయకాల్చుకుంది. సార్ నేనంతా అబ్జర్వ్ చేశాను. నిత్య నన్ను ఎందుకో అవాయిడ్ చేస్తుంది. నేను కాల్ చేస్తే ఒక చోటుండి మరో చోటున్నా అని అబద్ధం చెప్తుంది. నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. తను తనలా కాకుండా మరోలా బిహేవ్ చేస్తుంది. తన యాటిట్యూడ్, క్యారెక్టర్ కంప్లీట్గా మారిపోయింది. తన యారగన్సీని మర్చిపోయి ఎందుకో టెన్షన్ అవుతుంది. ఎందుకు సార్? అదే మనం కనిపెట్టాలి చారి. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. ఆ పని అంటే సార్? నిత్యను వీలైనన్ని సార్లు మీట్ అవ్వటం. తనేదైనా తప్పు చేస్తుంటే అన్నిసార్లు కవర్ చేసుకోలేదు, ఏదో ఒకసారి దొరికిపోతుంది. అప్పుడు తన ప్రాబ్లంకి రెమెడీ ఆలోచిద్దాం. నువ్వేం చేసినా నిత్యను నీకు దూరం చేయడమే నా జాబ్ బావా. నిత్యను నిన్ను వేరు చేయడమే నా టార్గెట్. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రాబ్లం నుంచి సేఫ్గా ఎస్కేప్ అయ్యాం. లేదు మా ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటి బేబీ నువ్వు చెప్పేది? ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం జై అని నీకు తెలుసు మామ్. ఇందాక జరిగిన ఇన్సిడెంట్ జైకి తప్పకుండా డౌట్ తెచ్చి పెడుతుంది. సైన్ చేసే పరిస్థితి రాకుండా నేను మంగ చేతిని కాల్ చేశాను కదా. అక్కడే జైకి అనుమానం స్టార్ట్ అవుతుంది. చెయ్యి కాలింది కాబట్టి సైన్ చేయలేదని వాళ్ళనుకుంటారని మనం అనుకుంటున్నాం. కానీ సైన్ చేయకూడదని, చెయ్యి కాల్చుకుందని జై అనుకుంటాడు. వాడు చాలా తెలివైనోడు మామ్. మరి ఆ టైంలో నేనేం చేయను బేబీ? పూజ నెపంతో మంగన్ నీ దగ్గరికి పంపించి నీతో సైన్ చేయిద్దాం అనుకుంటే దీంతోపాటు అందరూ వచ్చేశారు. ఇది ఇంతటితో ఆగదు మామ్. చిలికి చిలికి గాలివాన్ అయ్యేలా ఉంది. మొన్న హాస్పిటల్, నిన్న రెస్టారెంట్, ఈరోజు ఇది. రేపు ప్రాబ్లం పెద్దదవుతుంది. అవునండి, మొన్న జైసర్ నన్ను ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకుందామని అడిగారు కూడా.
చేస్తావా మామ్? దీనికి సొల్యూషన్ ఒక్కటే. ఏంటి బేబీ? వెంటనే నేను సైన్ చేసి ఆ పేపర్స్ని జైకి పంపించడం. కానీ జై దృష్టిలో నీ చెయ్యి కాలింది కదా, ఎలా చేస్తావు? జై పైన నాకున్న ప్రేమే నాతో సైన్ చేయించిందని చెప్దాం. శ్వేత, ఆ పేపర్స్ తీసుకురా. మంగా, వెళ్ళి ఈ ఫైల్ని జైకిచ్చిరా. తనెందుకు బేబీ? కావాలంటే నేను వెళ్తాను. వద్దు మామ్, మంగే వెళ్ళాలి. తనతో నువ్వు, శ్వేత ఇద్దరూ వద్దు. డ్రైవర్నిచ్చి పంపిద్దాం. ప్రతిసారి నువ్వు, శ్వేతనో తన పక్కనుంటే జైకి అనుమానం బలపడుతుంది. శ్వేత, మంగన్ రెడీ చేసి పంపించు. చెయ్యి నొప్పిగా ఉంది మేడం, వెళ్ళలేను. కాలింది చెయ్యి, ఒళ్ళు కాదు. చచ్చిపోలేదు కదా. 20 లక్షలు ఊరికే వస్తాయనుకున్నావా? అగ్రిమెంట్ మీద సంతకం చేశా. నీ ప్రాణం తీసుకునే హక్కు కూడా మాకుంది. మర్యాదగా చెప్పింది చెయ్యి. జై దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా చేయకు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చాలా తక్కువగా మాట్లాడాలి, గుర్తుపెట్టుకో. నువ్వు నా డూప్లికేట్ వే అయినా బయట నాలాగే ఉండాలి. వెళ్ళావా, జైకి పేపర్స్ ఇచ్చావా, కామ్గా తిరిగి వచ్చావా, అంతే. అర్థమైందా? వెళ్ళ. ఏదో సింపుల్గా అయిపోతుందనుకుంటే ఈ పల్లెటూరి మొద్దుతో చాలా కష్టంగా ఉంది. ఈ కష్టాలు పోవాలంటే వెంటనే పెళ్లి జరగాలి మామ్. వెంటనే పెళ్ళంటే ఇంకా ముహూర్తం కూడా ఫిక్స్ చేయలేదు కదా బేబీ. 100 ఏళ్ళు బతకటానికి ముహూర్తం కావాలి, కానీ చావటానికి ఎందుకు మామ్? కరెక్టే బేబీ, కానీ జై వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం థింక్ చేయాలి కదా. నేను చెప్తే జై కాదండి. నో నిత్య, ఫస్ట్ నువ్వు రికవర్ అవ్వాలి. నువ్వు పూర్తిగా రికవర్ అయ్యే వరకు నేను రిస్క్ తీసుకోలేను. ఆ ఈడియట్ మంగ వల్ల నీకు ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది మామ్. ఎంత రిస్క్ అయినా నేను ఫేస్ చేస్తాను. ఆ పెయిన్ నువ్వు తీసుకొని ఇంకా స్ట్రెస్ అవ్వకు. నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్. డోంట్. నిత్య కాల్ చేస్తుంటే తను అక్కడున్నాను ఇక్కడున్నాను సాకులు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి. నా కాబోయే వారిని నేను సార్ అనకూడదా? అదేంటి, నిత్య మీకేం చెప్పలేదా? నేను మామ్కి ఏ చేయని గురించి చెప్పలేదే. ఓ, సంతకమా? పెట్టేశాం కదా. ఓం నమ శివాయ, శివాయ నమః, నమో నారాయణాయ. బావా,
ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయమంటావా? ఏం మీటింగ్? అదే సిక్ యూనిట్ కి సంబంధించిన ప్రెస్ మీట్. వాళ్ళ టైం కూడా వేస్ట్ అవడం ఎందుకు? వెంటనే క్యాన్సిల్ చేయి. ఆగండి సార్, తొందరపడి క్యాన్సిల్ చేయటం ఎందుకు సార్? సిక్ యూనిట్ ఫైల్ పై నిత్య సైన్ చేయాలి. ప్రెస్ వాళ్ళకి ఏం చెప్తావు? నిన్న సైన్ చేయమంటే రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పింది. ఈరోజు చేయగాల్చుకుందని చెప్తామా? అది కాదు సార్, నిత్య మేడం వస్తారేమోనని ఒకసారి. ఎలా వస్తుంది? పని కట్టుకుని మనం అక్కడికి వెళ్ళినా సంతకం పెట్టలేదు, ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తుంది? ఎందుకో మేడం గారు వస్తారని నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది సార్. సారీ, నీకు కామన్ సెన్సే లేదు, సిక్స్త్ సెన్స్ కూడానా? చేయగలనితో ఎలా సైన్ చేస్తుంది, ఎలా వస్తుంది? నువ్వు బావకు మాత్రమే పియ్యేవి, ఇంకా బావకు భార్య కానీ ఆ నిత్యను నువ్వు వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. నా ఈక్వేషన్స్ ప్రకారం నిత్య నన్ను అవాయిడ్ చేస్తుంది, తను వచ్చే ప్రసక్తే లేదు. ఫస్ట్ టైం ఈక్వేషన్ ఫెయిల్ అయింది సార్, మేడం గారు వచ్చారు. రండి మేడం. ఇప్పుడేమంటారు సార్? ఎందుకు వచ్చావు? సంతకం పెట్టాను, ఫైల్ తీసుకోండి. చేయి కాల్చుకున్నావు కదా, అదే కాలింది కదా, ఎలా సంతకం చేశావు? జై సార్ మీద మేడం గారికి ఉన్న ప్రేమే ఆ సంతకం పెట్టించి ఉంటుంది. సార్ కోసం మేడం ఏమైనా చేస్తారు. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు చారి. ఈ సైన్ ఏదో అప్పుడే పెట్టి ఉండొచ్చు కదా. అప్పుడు చెయ్యి నొప్పిగా ఉంది, నా వల్ల నష్టం రాకూడదని నొప్పి తగ్గగానే సంతకం చేసి తీసుకొచ్చాను. రైట్ టైంకి వచ్చావు నిత్య. మన జర్నీలో నువ్వు పర్ఫెక్ట్ గా చేసిన పని ఏదైనా ఉంది అంటే అది. ఏంటో ఏదో చెప్తాడు, ఏమీ అర్థమవదు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? ఇంటికి. కుదరదు, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి. ఫైల్ ఇచ్చి రమ్మన్నారు. నిత్య, ఈ ఫైల్ ఇచ్చి వెళ్ళిపోవడానికి నువ్వు ప్యూన్ఓ పిఓ కాదు, రీస్టార్ట్ చేయబోతున్న సిక్ యూనిట్ కి ఓనర్వి. దాని గురించి నువ్వు ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి. ఏం మాట్లాడకుండా నన్ను రమ్మన్నారు. ఎవరు? అమ్మాయి గారు. అమ్మాయి గారు ఎవరు? అమ్మాయి గారు కాదు, అమ్మవారు. గుళ్ళో దేవత. ఈరోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదట నాకు. నిజమేనండి, మిత భాషను ఆరోగ్యకరం, మృదు భాషను ఆనందదాయకం, మౌన భాషను విజయదాయకం అన్నారు పెద్దలు. సారీ, నీ కొటేషన్ కాస్త ఆపుతావా? వాట్స్ రాంగ్ విత్ యు నిత్య? ప్రెస్ మీట్ ఉందంటే పారిపోతానంటావేంటి? పారిపోవడానికి నాకేమైనా భయమా? ఇంటికి వెళ్ళాలి అంటున్నాను. డోంట్ ఆర్గ్యూ విత్ మీ నిత్య. నా మాటకి ఎదురు చెప్పేవాళ్ళంటే నాకు నచ్చదు. మీ మాట మీదే కానీ నా మాట వినిపించుకోరా? ఇక్కడ నేనే బాస్ని, అంతా నా మాటే వినాలి. రేపు నీకు కాబోయే భర్తని నువ్వు కూడా నా మాటే వినాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, లేదంటే ఎప్పుడో బ్రేకప్ చేసుకునేవాడిని. ఆ పని చేయి బావా, దీని పీడ పోయి మన పెళ్ళి అవుతుంది. సి, ఎవరిని రిక్వెస్ట్ చేసే అలవాటు నాకు లేదు, నన్ను అర్థం చేసుకోవాలని కూడా నీకు చెప్పను. మై వర్డ్ ఈజ్ ఆర్డర్, జస్ట్ ఫాలో అలా అంతే.
అలా తిట్టు బావా, దెబ్బకు పారిపోవాలి. ఇంకేం మాట్లాడకు, మాతో పాటు వచ్చి మీటింగ్ లో జాయిన్ అవ్వు. లెట్స్ మూవ్.